జగిత్యాల జిల్లాలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. 10 గంటల తర్వాత వచ్చే వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితిని వరంగల్ రేంజ్ ఐజీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. జిల్లాలోని పరిస్థితిని ఎస్పీ సింధు శర్మను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపే కార్యాలయాలకు చేరుకోవాలని, జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిపై 4231 కేసులు నమోదు చేశామన్నారు. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి 3950 కేసులు నమోదు చేశామన్నారు. 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను గుర్తించి ఇప్పటి వరకు 990 వాహనాలు సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన వాహనాలు కోర్టులో ప్రవేశపెడతామన్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. నేను సీటీ కావాలి. హలో, నేను సీటీ నెంబర్ కాల్ చేస్తున్నాను. 10 o'clock వరకు 6 to 10 o'clock ఏదైతే ఉన్నదో ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. కానీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మాస్క్ వేసుకుంటూ తర్వాత ఎక్కడ కూడా ఒక్కసారి అందరూ జమ కూడా అది ఇంకా కూడా జరుగుతున్నారు సార్ ప్లేసెస్. సో ఈ లాక్డౌన్ బట్టి మళ్ళీ దాన్ని వేస్ట్ అయిపోతుంది. లాక్డౌన్ బట్టి రిజల్ట్ ఏమో మైండ్ రిజల్ట్ లేకుండా నోటీస్ చేశారు ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 6 to 10 రిలాక్స్ అయినప్పుడు 10 o'clockలో కూడా వాళ్ళు ఆఫీస్కి చేరుకోవాలి. చాలామంది అది చేయట్లేదు. 10:45 11 o'clock కూడా ఇంకా మోటార్ సైకిల్ వేసుకొని ఇంకా వాళ్ళ ఆఫీస్లోకి పోతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళతోటి అందరితోటి మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ ఆఫీసర్స్కి రీచ్ అవ్వాలనో వాళ్ళంతా కూడా 10 o'clock లోపలే వాళ్ళ వాళ్ళు పనిచేసే స్థలాలకు రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్స్ వస్తే టోటల్ 4231 డెడికేషన్ బుక్ చేస్తాను. సో ఫర్ నాట్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్, తర్వాత లార్జ్ గ్యాదరింగ్, తర్వాత ఈ పాన్ డబ్బాల దగ్గర కన్వెన్షన్ దానికోసం, తర్వాత మాస్క్ వేసుకోకుండా ఇంప్రాపర్గా వేసుకోకుండా మాస్క్ అంటే మొత్తం వేసుకోవాలి, ఇంతవరకు కవర్ కావాలి, ముక్కు కవర్ కావాలి, కింద గుంజేస్తున్నారు చాలామంది. అట్లా ఉండాలని కూడా టోటల్గా 3965 కేసెస్ బుక్ చేయడం జరిగింది జస్ట్. తర్వాత ఎపిడెమిక్ యాక్ట్, ఎన్డిఎంఏ, ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా 146 కేసులు బుక్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫిక్స్ చేయడం జరిగింది.